నమస్తే, జై హో సక్సెస్ మంత్రాకి స్వాగతం. ఇవాళ జై హో సక్సెస్ మంత్రాలో మనతో పాటు ఉన్నారు నాగిరెడ్డి గారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఆయనతో మనం ఇవాళ మాట్లాడదాం. ఇవాళ మన టాపిక్ ఏమిటో ఆయన దగ్గర నుంచి విందాం. సార్ నమస్తే అండి. జై హో సక్సెస్ మంత్రాకి స్వాగతం సార్. ఇవాళ మన టాపిక్ ఏంటి? తల్లిదండ్రులు పిల్లలకి ఏ విషయాలు తెలియచేయాలి, ఏ విషయాలు తెలియచేయకూడదు. కుటుంబంలో ఒక చోట నివసిస్తున్నటువంటి, అంటే ఒక గూడు కింద నివసిస్తున్న ఫ్యామిలీలో పిల్లలతో చర్చించకూడనివి చర్చించేవి కూడా ఉంటాయంటారా? ఎస్, 100%. ఎందుకంటే వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అంటారు కదా, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అన్నారు కదా. పిల్లలకి ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదు, చెప్పాల్సిన అంశాలు చెప్పకపోతే వాడు చూస్తున్నదంతా కూడా వాస్తవం అనుకుంటుంటాడు. కానీ తెలియని అంశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే కుటుంబానికి సంబంధించిన నేపథ్యం ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు, అదేవిధంగా వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలు కట్టుబాట్లు కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా పిల్లలకి తెలియాల్సిన అవసరం ఉందండి. లేకపోతే కేవలం వాడు చదువుకోవడం, తద్వారా డిగ్రీలు పొందడం, ఉద్యోగం చేసి బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అసలు వాడికి కుటుంబ నేపథ్యం లేకుండా పోతున్న పిల్లల్ని ఈ మధ్య చూస్తున్నాం. అందుకని తప్పనిసరిగా పిల్లలతో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయండి. ఓకే, అయితే ఇవి ఒక లిస్ట్ వేసుకుంటే మనం చర్చించాల్సినవి చర్చించకూడనివి, ఇవి ఏజ్ని బట్టి కూడా ఏమైనా ఉంటాయంటారా? పిల్లల్లో పర్టికులర్ ఏజ్ వచ్చే వరకు వాళ్ళతో ఇవి మాట్లాడకూడదు, పర్టికులర్ ఏజ్లో ఇవి మాట్లాడాలి అని ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా అండి. ఎందుకంటే సైకాలజీ ప్రకారం ఏం చెప్తారంటే, మామూలు మనం పేరెంటింగ్లో కూడా చెప్తుంటారు కదా, 5 సంవత్సరాల లోపు పిల్లవాళ్ళని మహారాజులా చూడాలంటారు. అంటే వాడు ఏదైతే చెప్తాడో, వాడు ఏదైతే చేస్తాడో దాన్ని 100% అంటే శాసనంగా భావించి ఫ్రీడమ్ ఇవ్వాలి. అంటే ఎక్కడ కూడా ఇది చేయొచ్చు ఇది చేయకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలని 5 సంవత్సరాల లోపు వరకు పిల్లవాడికి చెప్పకూడదు. ఎవరైతే 5 సంవత్సరాల లోపు పిల్లవాడిని రాజులా ట్రీట్ చేస్తారో వాడు జీవితంలో చాలా అద్భుతంగా ఎదుగుతాడు, చాలా విషయాలు తెలుసుకుంటాడని చెప్పేసి మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయండి. టీనేజ్కి ముందు వరకు, అంటే మన టీనేజ్ అంటే 13 నుంచి అనుకుంటాం కదండి, సో 15 ఏళ్ళ లోపు మాత్రం తప్పనిసరిగా పిల్లవాడికి 100% అన్ని అంశాలు చెప్పాలి. 100% వాడికి చెప్పకపోతే చాలా ప్రమాదం ఏర్పడుతుందండి. ఆఫ్టర్ దట్ 15 తర్వాత అండి, ఆ తర్వాత వాడిని కొద్దిగా స్నేహితుడిలాగా చూసుకుంటూ వాడికి మెచ్యూరిటీ వస్తుందండి, వాడు అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు. అంటే దాదాపు అన్ని విషయాలు చర్చించారు, తప్పేం లేదండి, చర్చించకూడని అంటూ ఏముండవు. ఓకే, అండ్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు తల్లిదండ్రులు పిల్లలతో ఎలాంటి విషయాలు చర్చించాలి, ఎలాంటివి చర్చించకూడదు, ఏమేమి చర్చించాలి ఏమేమి చర్చించకూడదు అనేది ప్రతి పేరెంట్కి కూడా నిజంగా ఒక, అంటే నిత్యం మనం చూస్తూ ఉన్నా చాలా ఫ్యామిలీస్లో అదొక పెద్ద అగ్ని పరీక్షేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే ఏది చర్చించాలి ఏది చర్చించకూడదు అది ఎలా డిఫైన్ చేయించారు? సో అంటే దాన్ని ఒక 3 భాగాలుగా చేసుకుందామండి. ప్రధానంగా కుటుంబ నేపథ్యం పిల్లవాళ్ళతో చర్చించాలి. అంటే 5వ సంవత్సరంలో మన పిల్లవాడితో ఏమి మాట్లాడకూడదు, పెద్దగా ఏమి చర్చించకూడదు అనుకున్నాం కదండి. ఈ 6 to 12, 13 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య, మేనమామ మేనత్త, పెదనాన్న పెద్దమ్మ, ఇలాగా వాళ్ళకు ఉన్నటువంటి బాంధవ్యాలన్నీ కూడా చెప్పాలండి. ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళ నేపథ్యం ఏంటి చెప్పాలి. లేకపోతే ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు అప్పుడప్పుడు కలుస్తున్నప్పుడు, నిన్ను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను రా, చాలా పెద్దోడు అయిపోయావని వాళ్ళ మేనత్త అంటే, ఒక మేనత్త 18 ఏళ్ల తర్వాత ఆ కుర్రవాడిని ఐడెంటిఫై చేసి వాడికి కూడా మేనత్త అనే వాడికి ఊహ తెలిసిన తర్వాత వాళ్ళ మేనత్త 18 ఇయర్స్ తర్వాత పెళ్ళిలోకి కనిపిస్తే వాళ్ళిద్దరూ పరిచయం చేసుకుంటారు. అంటే ఇది ఎంత దారుణమైన అంశం ఒకసారి గమనించండి. అంటే రిలేషన్షిప్లో కూడా ఎస్, పిల్లవాడికి మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలని తెలియపరచకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే వాళ్ళ తాతయ్య గారు తప్పనిసరిగా ఏదో ఒకటి సాధించిన వాళ్ళు ఉంటారు, లేదు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు, దాన్ని వాడు దాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొచ్చాము. సో అందుకని తప్పనిసరిగా కుటుంబ నేపథ్యం, సంబంధ బాంధవ్యాలు అన్నీ తెలియాలి. వాళ్ళతో అవకాశం ఉన్నప్పుడు, అంటే వెళ్ళి కలవడం కుదరలేదనుకోండి, పెళ్లి రోజుని కానీ పుట్టినరోజుల సందర్భంలో ఫోన్ చేసినప్పుడు పిల్లవాడిని కూడా పరిచయం చేస్తూ ఉండాలి. తప్పనిసరిగా శుభకార్యాలు అశుభకార్యాలు జరిగినప్పుడు అవకాశం ఉన్నంత వరకు పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళు అక్కడ పరిచయం చేస్తూ ఉండాలి. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు అటెండ్ అవుతుంటారు, పిల్లలు వెళ్ళరండి, ఎందుకంటే ఈరోజు క్లాసెస్ ఉన్నాయండి. తర్వాత అంటే ప్రతి చోట కూడా చదువుకి ఇస్తున్న ప్రాధాన్యత సంబంధాలకు ఇవ్వట్లేదు. చదువుతో పాటు వాడికి కూడా మిగిలిన సంబంధ బాంధవ్యాలు తెలియాలి అంటే సెలవులు పక్కాగా సెలవులుగా వాడుకోవాలి. సెలవుల్లో వాడు ఎక్కడికి వెళ్ళాలనుకోండి తీసుకువెళ్ళాలి అక్కడికి. ఆ సెలవుల్లో మళ్ళీ 10 రోజులు 10 రోజులు కోర్సు పెట్టేసి మళ్ళీ వాడిని బిజీ చేయడం కాకుండా సెలవుల్లో తప్పనిసరిగా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికో నాన్నమ్మ దగ్గరికో వెళ్ళడం, మేనమామ దగ్గరికో మేన దగ్గరికి వెళ్ళడం, అక్కడ వాళ్ళ ఆ కుటుంబ నేపథ్యాన్ని చూడటం,
దాన్ని బట్టి ఇంట్లో అమ్మ నాన్న చూస్తున్న పద్ధతి, అక్కడ వాళ్ళు చూస్తున్న పద్ధతి, అక్కడ పెరుగుతున్నటువంటి పరిస్థితులు, వాతావరణం, ఇవన్నీ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇండైరెక్ట్గా సోషల్ మనం అంటే సామాజికమైనటువంటి స్కిల్స్ అంటాం కదండి, నైపుణ్యాలు డెవలప్ అవుతుంటాయి. రిలేషన్షిప్స్కి చాలా వాల్యూ 100% వాళ్ళు. నెక్స్ట్ నూటింగ్ తర్వాత వచ్చి ఆర్థిక పరిస్థితులు. ఇక్కడ మనందరం మాట్లాడుతున్నప్పుడు వర్తమానంలో మనం ఉన్నాం, అంటే గతం ఒకటి ఉంటుంది, భవిష్యత్తు ఒకటి ఉంటుంది. ఇప్పుడు తను 10వ తరగతి వరకే చదువుకుంటాడు, వాళ్ళ శ్రీమతి గారు పెద్దగా చదువుకొని ఉంటారు. వీళ్ళని బాగా చదివించాలని చెప్పేసి సిటీకి 20-30 కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యక్తులు సిటీలో వచ్చి కాపురం పెట్టి అక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకొని, అంటే వ్యవసాయదారులు, వాళ్ళకి డబ్బులు ఉంటాయి, పిల్లవాడిని బాగా చదివించాలని ఒక మంచి స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో, కాలేజీలో జాయిన్ చేస్తారు, వాళ్ళ కోసం వస్తారండి. సో ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు అంటే ఆర్థిక పరిస్థితులు ఎందుకు తెలియచేయాలి అంటే, వాళ్ళ తాతయ్య గారు పెద్ద ఆస్తిపరుడు కాదు, సాధారణం అంటే రైతు కూలి. ఆయన ఏదో కష్టపడి తను వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఒక ఎకరం భూమి వాళ్ళ నాన్నగారికి ఇచ్చారనుకుందాం. అతను చాలా కష్టపడి రకరకాల అంటే ఆవుల్ని, గేదెల్ని పాల వ్యాపారం చేసి ఇలాగ 4 డబ్బులు సంపాదించుకొని దాన్ని ఒక 10 ఏకర్స్ దాకా చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత తన తండ్రి కుటుంబ సభ్యులు అంటే తనతో పాటు తన అక్క, చెల్లి, తమ్ముడు వీళ్ళందరూ ఉండటం వల్ల అందరికీ చదువు చెప్పించే అవకాశం ఉండకపోవచ్చు. రెండవది అక్కడ అవకాశాలు కూడా లేవు, పల్లెటూళ్ళు ఉండకపోవచ్చు. ఇప్పుడంటే మనకు సో ఇప్పుడు మనకు బోలిన అవకాశాలు వచ్చాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇవన్నీ పిల్లవాడికి ఏమీ తెలియకుండా వీడు బాగా చదవాలి, బాగా గొప్పవాడు కావాలనే ఏకైక కాంక్షతో తీసుకొచ్చి సిటీలో పెడతారు. సో ఒక మంచి స్కూల్లో చదువుతున్నప్పుడు కారులో వచ్చేవాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్న పిల్లలు కూడా అక్కడికి వస్తుంటారు. వీడు దాన్ని చూసి తన గతం గురించి ఏం తెలియదు, తన తండ్రి చక్కగా ఫీజు కడుతున్నాడు, బ్రహ్మాండంగా పంపిస్తున్నాడు, ఏం కావాలంటే అన్ని ఇస్తున్నాడు, కనుక వాళ్ళతో కలిసి ఆయన ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అక్కడ నుంచి ఏమవుతుంది, ఆ ఏజ్ గ్రూప్లో, ఎస్, టీనేజ్ ఉన్నప్పుడు వీడు అంటే ఒక 10-20% గుడ్ అండ్ బ్యాడ్ రెండింటిని డిస్క్రిమినేట్ చేయగలరండి, చేసి గుడ్ వైపే వెళతారు. కానీ 90% పిల్లలు అట్రాక్షన్ లోనుతారు, లేచి వాళ్ళ నేపథ్యంలో వెళ్ళి ఎక్కువ ఖర్చులు పెట్టడం, ప్రతిదానికి ఇంటి దగ్గర నుంచి అబద్ధాలు డబ్బులు తీసుకోవడం, ఆ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలి అని ఇలాగా. ప్లస్ దట్ మీరు చెప్పినట్టుగా ఆ కార్ ఎగ్జాంపుల్, వాడికి కార్ ఉంది, వాడు కార్లో వస్తున్నాడు, నాకు లేదు, నేను ఎందుకు రావట్లేదు, పైగా వీడికి 18 ఇయర్స్ కూడా రావండి, నాకు వెహికల్ కావాలంటాడు, వెహికల్ కొనించకపోతే నేను కాలేజీకి వెళ్ళంటాడు. అమ్మకేమో గారాబం, ఆ మాత్రం మీరు కొనలేరా అని. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ తాతయ్య గారు గతంలో కాలినడకలో నడిచారు, తండ్రి సైకిల్ మీద వెళ్ళాడు, కొడుకు బండి కొనివ్వాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు, బండే కాదండి అప్పు చేసి కారైనా కొంటాడు, కానీ వాడు దాన్ని నిలబెట్టుకోగలడా, దాన్ని పద్ధతిగా వాడుకోగలడా, ఇది ఇక్కడ సమస్య. అప్పుడు పిల్లవాడికి ఏం చెప్పాలంటే తాతయ్య గారు చాలా పేదరికంలో నుంచి మమ్మల్ని పెంచారు, నేను కూడా చాలా కష్టపడి చదువుకుని చదవాలని కోరుకుంది, కానీ అవకాశం లేదు, అక్కడ వనరులు లేవు. అలాంటి నేపథ్యంలో చాలా చాలా మెట్టు ఇక్కడ దాకా వచ్చాను నాన్న. సో కష్టపడి చదువుకోవాలి, నువ్వు మేము పడుతున్న కష్టం, నేను చాలా రకాల పనులు చేశాను, చాలా కూలి పని దగ్గర నుంచి మొదలుకొని, పాలు అమ్మడం దగ్గర నుంచి మొదలుకొని, సో కమిషన్ వ్యాపారం చేస్తూ చిన్న చిన్న వ్యాపారాలు ఒక రకరకాలను అనేక అవతారాలు ఎత్తిన తర్వాత నేను ఈ స్థాయికి వచ్చాను. ఈరోజు నువ్వు చూస్తున్న కారు, ఈరోజు నువ్వు చూస్తున్న బిల్డింగు ఓ 25 ఏళ్ల క్రితం మనకు లేవు. మీ అమ్మని పెళ్లి చేసుకుంటున్నప్పుడు నా దగ్గర ఏమీ లేదు, వాళ్ళు ఇచ్చిన కట్నంతో మనం 1 ఎకరం భూమి కొనుక్కున్నాం, మా నాన్న ఇచ్చింది, ఈ రెండు కలిపింది అంటే ఓహో ఇలా కష్టపడి మా నాన్నగారు ఇక్కడ దాకా వచ్చారు అన్న విషయం పిల్లవాడికి తెలిస్తే వాడు తరగతి గదిలో శ్రద్ధగా ఉంటాడు, వాడు చేసే పని మీద ఏకాగ్రత ఉంటుంది, వాడు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.